నమస్తే అండి గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు అందమైన కొత్త ఫ్లాటు ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను ఆ ఫ్లాటు వివరాలన్నీ చెప్పేస్తాను ముందు మీకు తర్వాత వీడియో రూపంలో కూడా చూడండి చాలా అందమైన ఫ్లాటు భీమవరం మార్కెట్లో ఇలాంటి అపార్ట్మెంటు లేదండి అది నా మాటల్లో కాదు వీడియో రూపంలో కూడా మీరు చూస్తే అది వాస్తవాన్ని నమ్ముతారు ఒకసారి ఈ అపార్ట్మెంట్ ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్పేస్తాను అసలు మైనస్ పాయింట్ అంటూ ఏమీ లేదండి ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్తాను ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నా వాయిస్ క్లారిటీగా వినడం కోసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఈ అపార్ట్మెంట్లో ఐదు స్టేర్స్ అపార్ట్మెంట్ అండి ఇది స్టేర్కి వచ్చి పద్దెనిమిది ఫ్లాట్లు ఉన్నాయండి ఐదు స్టేర్లకి తొంభై ఫ్లాట్లు ఉన్నాయి నాలుగు లిఫ్ట్లు ఉన్నాయండి మనకి ఇప్పుడు తూర్పు దక్షిణం ఫేసింగ్ అంటే ఈస్టు సౌతు ఫేసింగ్తో సింహద్వారంతో మనకి ఫ్లాట్లు ఉన్నాయండి ఆల్రెడీ ఈ తొంభై ఫ్లాట్లలో యాభై ఫ్లాట్లు ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి యాభై పైనే సేల్ అండి ఆ యాభై ఫ్లాట్లోకి ఆల్రెడీ గృపరేషాలు అయిపోయినాయి వాళ్ళు నివాసం కూడా ఉంటున్నారండి మిగతావి వర్క్స్ జరుగుతున్నాయండి పెయింట్ వర్క్స్ అవి కూడా జరుగుతున్నాయి ఒకసారి ఆ ప్ల ఈ ఫ్లాట్లో ఏమి ఇంకా ప్లస్ పాయింట్స్ ఏమున్నాయో కూడా ఒకసారి మీకు చెప్తాను గార్డెన్ ఏరియా ఉందండి ఓపెన్ జిమ్ ఉంది షెట్లు కోర్ట్ ఉంది కార్ పార్కింగ్ అలాగే స్కూటర్ పార్కింగ్ ఇస్తున్నారు ప్లే గ్రౌండ్ ఉందండి చిల్డ్రన్స్ పార్క్ ఉందండి సూపర్ పాయింట్ ఏంటంటే ఈ హౌస్లో ఉన్న ఫ్లాటు కబోర్డ్స్ కట్టేసి చాలా అందమైన కబోర్డ్స్తో కట్టేసి మీకు ఇస్తున్నారండి ఒకసారి మనం వీడియో రూపంలో కూడా చూసేద్దామా లేట్ చేయకుండా చూద్దామండి ఇది కారు పార్కింగ్ ఏరియా అండి ప్రతి ఫ్లాట్కి మనకు స్కూటర్ పార్కింగ్ అలాగే కార్ పార్కింగ్ కూడా ఇచ్చారు అలాగే నాలుగు లిఫ్ట్లు ఉన్నాయండి నాలుగు లిఫ్ట్లు ఉన్నాయండి కార్ పార్కింగ్ మీరు వీడియో రూపం వీడియోలో చూడవచ్చు చాలా విశాలవంతమైన పార్కింగ్ అండి చాలా పెద్ద పార్కింగ్తో కొత్త అపార్ట్మెంట్ అండి ఇది తొంభై ఫ్లాట్లు గల అపార్ట్మెంట్ ఇది ఇది మెయింటెనెన్స్కి వెయ్యి రూపాయలు అవుతుందండి మాములుగా అపార్ట్మెంట్ ఫ్లా ఫ్లాట్కి వచ్చి వెయ్యి రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ అవుతుంది ఇక్కడ చూసారా వాటర్ మనకి వాటర్ పే ఉందండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు వాటర్ అందుబాటులో ఉంటుంది వాటర్కి ఎటువంటి ఇబ్బంది పడక్కల్లా ఇంకా చిన్నపిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ చూసారు కదా చిల్డ్రన్స్ పార్కు ఈ అపార్ట్మెంట్లో ఉందండి చాలా అందమైన చిల్డ్రన్స్ పార్కు చూడొచ్చు అలాగే పెద్దవాళ్ళకి జిమ్ కూడా పెట్టారు జిమ్ అంటే ఇది ఓపెన్ జిమ్ అనమాట ఇక్కడ మనకి వెయిట్ కోసం తగ్గడం కోసం కానీ ఎక్సర్సైజ్ కోసం కానీ ఇక్కడ ఇచ్చారు ఐటమ్స్ కొన్ని ఇంకా చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎన్నో ఫ్ల అపార్ట్మెంట్లు తిరిగాను కానీ ఇంత గార్డెన్ ఏరియా అసలు నేను ఎక్కడ చూడలేదు చాలా ప్రశాంతమైన వాతావరణంలో అది భీమవరం టూ టౌన్లో మనకి ఇంత అందమైన ఫ్లాటు అలాగే ఎంత చాలా ప్లేస్ వదిలేరు చూడండి గార్డెన్ ఏరియాకి వదిలేరు అలాగే షెటిల్ కోర్టు షెట్ల కోర్టు కూడా ఉంది చూసారు కదా చాలా ఎక్కువ ప్లేస్ వదిలేరండి షెటిల్ కోర్టుకి గార్డెన్కి చిల్డ్రన్స్ పార్క్కి ఇంకా అపార్ట్మెంట్ చూడండి లుక్ చూడండి ఎలివేషన్ లుక్ కానీ చాలా బాగుంది ఇంకా మనం లేట్ చేయకుండా ఫ్లాట్ కూడా చూపించేస్తాను మీకు ఇది మనం సౌత్ దక్షిణ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ని మనం వీడియో తీసామండి ఒకసారి వీడియో రూపంలో కూడా చూద్దాం ఫ్లాటు ఇది పదకొండు వందల నలభై పదకొండు వందల నలభై స్క్వేర్ ఫీట్స్ అండి రిజిస్ట్రేషన్లో నలభై మూడు స్క్వేర్ యాడ్స్ అంటే గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి మనకి హాలు హాల్ పెద్ద హాల్ వచ్చిందండి పదహారు పదకొండు హాల్ వచ్చింది హాల్ కూడా పెద్దది ఇక్కడ షోకేస్ కూడా ఎలా కట్టారు చూడండి ఈ ఇంటికి మెయిన్ ప్లస్ కబోర్డ్స్ కట్టించారండి మామూలుగా ఈ ఫ్లా ఫ్లాట్కి కబోర్డ్స్ కట్టించాలంటే టూ ల్యాక్స్ అయిపోద్ది ఈరోజు టూ త్రీ ల్యాక్స్ అయిపోద్ది చాలా కాస్ట్ అయింది కాబట్టి మెయిన్ కబోర్డ్స్ వరకు హైలైట్ అండి ఇక్కడ డైనింగ్ ఇచ్చారండి డైనింగ్ కూడా ఎనిమిది పదకొండు అండి మనం గది మనం చిన్న గది అంటే ఎంత అనుకుంటున్నారో పన్నెండు పదకొండు రూమ్స్ అండి ఇదే మనకి చాలా పెద్ద గదిలా కనిపిస్తుంది ప్రతి గదికి మనకి ఎండ కానీ గాలి కానీ చాలా ఫ్రీగా వస్తుంది ప్రతి గదికి మనకి ఎంటర్ ఇచ్చారండి కిటికీ ఇచ్చారు గాలి ఫ్రీగా వస్తుంది ఈ చిన్న గది పన్నెండు ఇంటూ పదకొండండి కబోర్డ్స్ చూసారా సూపర్ సూపర్ క్వాలిటీతో నెంబర్ వన్ కబోర్డ్స్ కట్టించారండి ఇక్కడ మీకు కబోర్డ్స్లోనే బాత్రూమ్ అటాచ్డ్ ఉంది డోరు ఆ డోర్ తీస్తామండి లోపల డోర్ కూడా మనం తీసాం రెండు డోర్లు ఉన్నాయన్నమాట కబోర్డ్ డోర్ ఒకటి లోపల టేక్ డోర్ ఒకటి లోపల చూద్దాం ఒకసారి అండి లోపల అయితే బాత్రూమ్ కూడా బాగుందండి కమోర్డ్ వచ్చింది చుట్టూ టైల్స్ వేసారు అలాగే వాష్ మెషిన్ వచ్చింది ఇటు పక్కన షవర్ వచ్చింది చాలా పెద్ద బాత్రూమ్ వచ్చిందండి పక్కన ఎంటర్ వచ్చింది పక్కన మనకి వేడి నీళ్ళు ఏమంటారు దాన్ని వాటర్ హీటరా అది కూడా పెట్టుకోవచ్చు పవర్ పాయింట్ ఇచ్చారు అక్కడ ఇది సెకండ్ బె ఇది ఫస్ట్ బెడ్రూమ్ అంటే పెద్ద బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి పదమూడు అండి దానికి దీనికి సైజు ఒక అడుగు తేడా అండి అంతేనండి వాస్తు ప్రకారం కట్టాలి కాబట్టి ఒక అడుగు తేడాలో కట్టారు ఇది చాలా పెద్ద బెడ్రూము పదమూడు ఇంటూ పదకొండండి ఇంకా ఇక్కడ ఆ చిన్న గదిలోకి పెద్ద గదిలోకి కబోర్డ్స్ కలర్ మార్చారండి చూసారు కదా ఇక్కడ బాత్రూమ్ కూడా చూద్దాం ఇక్కడ కూడా బాత్రూమ్ చాలా పెద్దది వచ్చింది సేము ఇది కూడా పెద్ద సైజు వచ్చింది బాత్రూమ్ ఇక్కడ హెండర్ వచ్చింది అలాగే షవర్ వచ్చింది చూసారు కదా ఇక్కడ కూడా మధ్యలో ఏగొచ్చిందండి ఏగ డిస్టర్బ్ చేస్తుందన్ను ఇక్కడ చూసారు కదా అయితే కబోర్డ్ అయితే ఎక్సలెంట్ అండి ఈ ఫ్లాట్ మీరు కొబ్బరికే కొట్టేసి వచ్చే వచ్చండి ఇంకా ఏ పని చేయించుకోక్కర్లేదు మీరు ఇది మామూలుగా ఎలా ఆఫీస్ లాగా కూర్చుంటాక వేశారండి ఇదైతే మనకు ఫ్రీగా ఎవరు మామూలుగా డైనింగ్ చూపించడం కోసం అలా అంతే ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోదామండి ఇంకా వంటగది అంటే కిచెన్ ఏడు ఇంటూ ఎనిమిది అండి మీకు చాలా పెద్దది వచ్చింది వంటగది కూడా ఇక్కడ వంటగదిలో కూడా కబోర్డ్స్ కట్టించారండి ఇక్కడ గ్లాసు అలాగే గ్రానైట్ ట్రాయ చేశారండి చాలా బాగుందండి వంటకది ఎందుకంటే పెద్దది బార్గా వచ్చిందండి ఇక్కడ కిటికీ వచ్చింది ఇదేంటి ఏరియా అండి మామూలుగా మనం ఏదైనా సామాను అన్న కడుక్కోవడానికి బాగుందండి ఏరియా బాగుంది ఇంక ఇక్కడేమి ఇచ్చారు పైన కూడా ఇచ్చారండి సబ్బులు బట్టల సామాన్ల తోకులే సబ్బులు పెట్టుకుంటాయి అంటే మా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుందండి తప్పు అనుకోకండి ఇక్కడ చూడండి ఇక్కడ డైనింగ్ అనమాట నేనైతే ఇక్కడ కూర్చుని చికెను మటన్ ఎవరికి తెలియకుండా లోపల దాసేస్తాను ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కుర్చీ వేసుకుని రెండు కాళ్ళు ఆ మెస్ మీద పెట్టుకొని అలా కాఫీ తాగుతూ అలా వ్యూ చూస్తే ఉంటుంది సూపర్ ఏరియా అదండి ఫ్లాట్ వివరాలన్నీ చెప్పేసాను నేను ఓకేనా ఇంతకీ రేట్ చెప్పలేదు కదా నలభై ఎనిమిది లక్షలు అండి నలభై ఎనిమిది లక్షలు ఫ్లాట్ ఖరీదు అలాగే లోను మనకి ముప్పై లక్షలు వస్తుందండి లోను లోను ముప్పై లక్షలు వస్తుందండి కాస్ట్ ఫ్లాట్ కాస్ట్ నలభై ఎనిమిది లక్షలు అండి అదే అండి మ్యాటర్ అన్ని వివరాలు చెప్పేసాను ఇంకేమైనా మర్చిపోయాను అయితే భీమవరం మార్కెట్లో ఇన్ని స్పెషలిటీస్ ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ అది కూడా ఇంత తక్కువలో నలభై ఎనిమిది లక్షల్లో మీకు అందిస్తున్నారు త్వరపడండి ఇంకా లేట్ చేయకుండా ఇంకా వాట్సాప్లో మెసేజ్ పంపడాలు ఏం లేవు డైరెక్టర్ కాల్ చేయండి తీసుకెళ్తాను చూపించేస్తాను కొనిపించేస్తాను ఓకేనా చాలా బాగుందండి ఇన్ని స్పెషలిటీస్ ఉన్నది నేను మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి అన్నీ చెప్పిందే చెప్పింది అనుకుంటారు నాకు అసలే శాదత్వం ఎక్కువ అన్ని వీడియోలు అన్ని వరుసగా చెప్పేశాను కాబట్టి ఈ ఫ్లాట్ కండి ఫ్లాట్కి ఫ్లాట్కి ఒక ఏడు ఏడు అడుగులు గ్యాప్ వదిలేరనమాట అంటే వాళ్ళ ఇంటికి పక్క ఫ్లాట్కి మనకి అసలు సంబంధం ఉండదు చాలా గ్యాప్ వస్తుంది ఫ్లాట్ ఫ్లాట్కి ఖాళీ స్థలం అనమాట అంటే మన ఫ్లాట్లో మేకు మేకు కొట్టిన అవతలోడికి మనకి సంబంధం లేదు ఆ ఏమి మనల్ని డిస్టర్బెన్స్ చేయడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటే గో ఏ ఫ్లాట్ ఆ ఫ్లాట్కి ఒక ఏడు అడుగులు గ్యాప్ సందు వదిలేశారు ఆ బాపైన పైన వర్షం నీళ్ళు రాకుండా పైన కూడా క్లోజ్ చేశారు బాపైన పైన మీకు వాటర్ కూడా సందులోకి రాదు కానీ గాలి వెలుతురు రావడం కోసం ఫ్లాట్ ఫ్లాట్కి సపరేట్గా ఏడు అడుగులు గ్యాప్ వదిలేరు అనమాట అండి ఇదండి వ్యూ పాయింట్ ఇది ఎలాగ యు షేప్ వచ్చింది యూ అంటే ఈ ఫ్లాట్ మీకోసమేనా అర్థం రండి త్వరపడండి ఈ సంక్రాంతి రోజున ఒక అందమైన తక్కువ బడ్జెట్లో భీవారంలో టూ టౌన్లో మంచి క్లాస్ ఏరియాలో మీకోసం ఫ్లాట్ తీసుకొచ్చాను ఇంకా లేట్ చేయకండి చాలా అద్భుతమైన ప్రైజు ఇంకా ఎన్నో లేవు తొంభై ఫ్లాట్లకి అరవయో డెబ్బయో కూడా సేల్ అయిపోయినాయి అంటే నేను కౌంట్ చేయలేదు వాళ్ళు చెప్పారు కానీ ఇంకా తక్కువే ఉన్నాయి ఒక ఇరవయో ఉన్నాయి మ్యాక్సిమం త్వరపడండి లేట్ చేయొద్దు ఈ సంక్రాంతి రోజున మా బీవారు వచ్చి ఫ్లాట్ కొనేసి ఈ ఫ్లాట్ అండి అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా బాగుంటుందండి భీమవరం సెంటర్లో టూ టౌన్లో మనకి ఈ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెంట్ చాలామంది అంటారు రెంట్ ఎంత వస్తుందండి పదివేల రూపాయలు వస్తుందండి రెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు లోన్ కూడా థర్టీ ల్యాక్స్ వస్తుంది మనకి ఎవరైనా అద్దెలకు ఇచ్చుకోవచ్చు మీరు వేరే ఊరి వాళ్ళైతే హైదరాబాద్లో జాబ్ చేసే అయితే భీమవరంలో మీకంటూ అందమైన ఏరియాలు అన్ని స్పెషలిటీస్తో ఒక ఫ్లాటు ఒక స్థిరాస్తి కింద ఉండిపోద్దండి ఇప్పుడు మనం తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో పెరుగుతుంది మీరు ఇప్పుడు నలభై ఎనిమిది లక్షలకు కొన్న అది యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది అవుతుంది కానీ తక్కువ అవ్వదండి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్కి ది బెస్ట్ ఫ్లాట్ అండి అది కూడా కొత్తదండి చాలా స్పెషలిటీస్ ఉన్నాయి అన్ని వివరాలు చెప్పాను నేను వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరు ఈ వీడియోకి నాకు ఫోన్ చేయండి తీసుకెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది ఓకేనండి సంక్రాంతికి భీవారం వచ్చే వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అండి మీరందరూ హ్యాపీగా ఈ పండగ మూడు రోజులు భీవారాల్లో ఎంజాయ్ చేసి మీ చో మీ బంధువుల్ని అందరిని కలిసి ఎన్నో ఆనందాలని మళ్ళీ మూట కట్టుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను మీ గోదావరి దోస్త్ రమేష్ అండి ఎప్పుడు మీ మంచి కోరే మీ రమేష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్